మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపురు గ్రామంలో గొర్రెల కాపరి సురేష్ తన గొర్రెలను కొట్టంలో ఉంచి నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో కుక్కలు దాడి చేసి 30 గొర్రెలను కొరికి చంపేశాయి. దీంతో అతనికి 3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్ పంపిణీ చేసిన గొర్రెల మందలో ఉపాధి కల్పించుకుని జీవిస్తున్నానని, ఇప్పుడు ఒక్క గొర్రె కూడా లేకుండా అన్నింటినీ కుక్కలు కొరికి చంపేయడంతో ఉపాధి కోల్పోయానని, తమను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని గొర్రెల కాపరి కుటుంబం కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, ఉప సర్పంచ్ కేశవులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి గొర్రెల కాపరి సురేష్ ను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. రాత్రి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడ మనిషి ఇక్కడ ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ 12 ఒక 20 నుంచి 30 గొర్రెల దాకా కుక్కలు కొరికేసి కేశాలు ఇచ్చే గొర్రె ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం చేస్తారేమని కోరుతున్నాం. అదే గొర్రె బతకాలి, మన గొర్రె ఇంకా వేరేది భూమి లేదు, ఏం లేదు, గొర్రె మీదనే బతుకదు. నర్సింగి మండలం సంకాపూర్ గ్రామంలో పరస సురేష్ అని గొర్రెల కాపరి నిన్నటి రాత్రి రోజులాగానే గొర్రెలను తీసుకొచ్చి కుటుంబంలో చేరి ఇంట్లో పడుకున్నాడు. గ్రామంలో ఉన్నటువంటి కుక్కలు రాత్రి ఆయన కుటుంబంపై పడి పూర్తిగా ఆయనకు ఉన్నటువంటి 30 గొర్రెలను కొరికి చంపేసినాయి. కావున అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్ గారు కోరడం జరిగింది. ఒకటి గంటల టైంలో కుక్కలు వచ్చి గొర్రెను కొరికేసినాయి. కొరికేసినాయి అని ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ పడిపోయింది. కేసీఆర్ ఇచ్చిన గొర్రెవి ఆ గొర్రెతోనే ఆధారంతోనే బతుకుతున్నాం. జీవం సాధించుకుంటా పిల్లలు 3 అయ్యవ ఈ విధంగా చూసుకుంటేనే బతుకుతున్నాం. అయితే ఈ మొత్తం గొర్రె 3 లక్షలు 4 లక్షల మొత్తం పోయినాయి. మాకు ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం ఇప్పుడు ఈ విధంగానే బతికేటున్నాం. ఇప్పుడు అది మొత్తం పోయినాయి. దానికోసం ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని మమ్మల్ని ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను సంగాపురం గ్రామ ఉప సర్పంచ్ గారిని. గౌరవ ముఖ్యమంత్రి గారు యాదవ సంఘాలకి గొర్రెలు మంజూరు చేయడం జరిగింది. ఒక కుటుంబానికి 20 గొర్రెలు చొప్పున అప్పుడు ఇవ్వడం జరిగింది. 20 గొర్రెలు 1 పొట్టేలు వాటిని జీవనోపాధిగా సాగించుకుంటూ భర్త మల్లయ్య, సురేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఈరోజు రాత్రి గొర్రెపై కుక్కల దాడి చేయడం జరిగింది. ఒక గొర్రె లేకుండా పూర్తిగా చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.